Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార బద్ధకోనాసనం. నమస్కార బద్ధకోనాసనంలో మనము కుషన్ని ఉపయోగించి ఈ యొక్క ఆసనం చేయబోతున్నాము. బద్ధకోనాసనంలో మనము నమస్కారం పెట్టాలి. చాలా ఈజీ అనుకుంటున్నారు కదా, కాదండి. ఈ ఆసనము కొంచెం కష్టమైన ఆసనము. ఈ ఆసనం చేయడానికి కొద్దిగా మనకు ప్రిపరేషన్ అనేది అవసరము. ముందుగా మనం చేతులని ప్రిపరేషన్ చేసి దాని తర్వాత కాళ్ళని ప్రిపరేషన్ చేద్దాము. చేతులని ఇలా పెట్టేసి మన ఈ యొక్క భాగాన్ని నడుముకి తాకించాలి. తాకిస్తూ ఇలా షోల్డర్స్ని పక్షి యొక్క రెక్కల మాదిరిగా షేక్ చేయాలి. కొంత సమయం పాటు ఇలా చేస్తూ ఉండండి. ఈసారి హస్తాలని కొద్దిగా వెనకాలకు తీసుకెళ్ళి మళ్ళీ షేక్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా వీపు వెనకాల హస్తాలని జోడించాలి. జోడించి పృష్ట నమస్కారంలో హస్తాలను తీసుకెళ్ళండి. పృష్ట నమస్కారాన్ని చూపిస్తాను. ఈ విధంగా కూర్చొని హస్తాలని ఇలా తెచ్చేసి నమస్కారంలో జోడించండి. నమస్కారంలో జోడిస్తూ భుజాలని ఇలా దూరంగా అనండి. పొట్టని లోపలికి బిగించాలి. నెమ్మదిగా ఈ విధంగా కూడా మీరు హస్తాలని నమస్కారంలో జోడించవచ్చు. మోచేతులని దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇక్కడ మన ఎల్బోస్ లోపడి వైపు రొటేట్ అవుతున్నాయి. చేతులు వీపు వెనకాల లోపడి వైపు రొటేట్ అవుతున్నాయి. ఇక్కడ మోచేతులని ఇలా దూరంగా చేయండి. ఆ షోల్డర్స్పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించి చాలా నెమ్మదిగా చేతులని వదిలి పైకి రావాలి. చాలామంది వ్యక్తులు నమస్కారాన్ని ఇలా పెడతారు. ఇలా పెట్టి లాభము లేదు. ఇప్పుడు మనము షోల్డర్స్ని ఒక్కసారి ఈ విధంగా గుండ్రంగా రొటేట్ చేసుకొని రివర్స్గా కూడా అదే విధంగా రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేసి పాదాలని బద్ధకోణాల ఆసనంలో తీసుకెళ్ళండి. అలా తెచ్చేసి ఈ విధంగా పాదాలని ఆడిస్తూ ఉండాలి. ఇలా కాళ్ళని బద్ధకోనాసనంలో పెట్టి కొన్ని నిమిషాల పాటు ఆడించండి. ఎందుకు, నడుములో ఉండే కండరాలు చాలా తొందరగా బిగిసిపోతాయి. ఈ యొక్క కండరాలని మనం చాలా బాగా వార్మప్ చేయాలి. ఈరోజు చేసే ఆసనం బద్ధకోనాసనమే. ఇక్కడ మనం నమస్కారం పెడుతున్నాము. ఏ విధంగా నమస్కారం పెడతామో చూడండి. కొంత సమయం పాటు ఇలా కాళ్ళని బాగా ఆడించి దాని తర్వాత ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ
ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి నెమ్మది నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇలా వచ్చేస్తూ తలని మ్యాట్కి తాకేలాగా చూడాలి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఈసారి ఇలా పైకి వచ్చేసి వీపుని నిటారుగా చేసి హస్తాలని మనము ఇలా పైకి కిందికి చేద్దాము. ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని ఇలా పైకి లేపండి. హస్తాలని ఈ విధంగా మోకాళ్ళ నుంచి లోపలికి తెచ్చి ఈ విధంగా మనము నమస్కారంలో జోడించాలి. ఇది ఈరోజు చేసే ఆసనము, నమస్కార బద్ధకోనాసనము. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎలాగైతే వీపులో చేతులు వెనకాల వైపు నమస్కారంలో జోడించామో అదేవిధంగా ఇక్కడ కూడా యాక్షన్ అనేది అవుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇదే ఆసనాన్ని మనము బోల్స్టర్ ద్వారా చేయబోతున్నాము. బోల్స్టర్ని ఇలా పెట్టేసి పాదాలని ఈ విధంగా బోల్స్టర్పై పెట్టండి. ఇలా పెట్టి కొంత సమయం పాటు మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. ఫార్వర్డ్గా బెండ్ అవుతూ తలని ఇలా కిందికి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉంటూ అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా కుడి చేతిని కాళ్ళ కింద నుంచి తీసుకెళ్ళి ఎడమ చేతిని కూడా కాళ్ళ కింద నుంచి తీసుకొని హస్తాలని ఈ విధంగా నమస్కారంలో జోడిస్తున్నాము. ఇక్కడ నమస్కారంలో చేతులను జోడించి తలని ముందు వైపు చేసి పెడుతున్నాము. ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు ఏ స్ట్రెచ్ అయితే భుజాలలో పడుతుందో అలాంటి స్ట్రెచ్ ఇక్కడ కొద్దిగా ఈజీగా అయిపోయింది. కానీ నడుములలో పడే ఆ స్ట్రెచ్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. కావాలంటే తలని ఈ విధంగా నమస్కారం దగ్గర తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కాళ్ళపై పెడుతూ హస్తాలని మాత్రం నమస్కారంలో అలానే జోడిస్తూ ఇక్కడ కళ్ళని మూసుకొని కొంత సమయం పాటు కూడా ఇక్కడ ఉండవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. లోవర్ బ్యాక్లో అలానే నడుములల్లో తొడలల్లో చాలా మంచిగా డీప్గా స్ట్రెచ్ అనేది పడింది. దాని తర్వాత రెండు పాదాలని ఇలా పెట్టేసి ఎడమవైపు తీసుకెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఎందుకు, ఈ యొక్క తొడ భాగంలో ఉండే కండరంపై ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ అలానే ఉండండి. ఇక్కడ ఈ తొడ లోపటి భాగంలో కూడా నుంచి బయటి భాగం వైపు కూడా స్ట్రెచ్ బాగా పడుతుంది.
అలా చేసి పైకి వచ్చేయండి. రెండో వైపు అదే విధంగా మనము బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలానే ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి నార్మల్గా కూర్చుండిపోయి రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార బద్ధకోనాసనం. ఈ ఆసనంలో బద్ధకోనాసనంలో మనము హస్తాలని నమస్కారంలో తీసుకెళ్తున్నాము. ఇంత ఈజీయా అని అనుకోవచ్చు మీరు, కానీ ఆసనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది ఏం చేస్తున్నామని. ముందుగా మనము అప్పర్ బాడీని వార్మప్ చేసి దాని తర్వాత లోవర్ బాడీతో మనము ఆసనం చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా హస్తాలను పెట్టేసి భుజాలని బాగా రొటేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ భుజాలని బాగా రొటేట్ చేయాలి. 5 సార్లు క్లాక్ వైజ్గా, 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మనము భుజాలని రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేయండి. దాని తర్వాత హస్తాలని కింద తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు చేతులని ఇలా పెట్టేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్తూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనము చేతులని పైకి కిందికి చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఈ యొక్క భాగాన్ని ఇలా నడుము దగ్గర పెట్టండి. పెట్టేసి భుజాలని ముందుకి వెనకాలకి చేయాలి. భుజాలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పక్షిలాగా మనము చేతులని కదలిస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క హస్తాలని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి. అలా వెనకాలకి తీసుకెళ్ళి మీరు అదే మూమెంట్ని మళ్ళీ చేయండి. ఎలా అనిపిస్తుంది? ఈ మూమెంట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ మూమెంట్తో మనకు భుజాలలో వేరే విధంగా స్ట్రెచ్ వస్తుంది. ఇలా కొన్నిసార్లు చేసి ఈ విధంగా మనము ఆపోజిట్ మోచేతులని పట్టుకోవచ్చు. మోచేతులను పట్టుకున్నప్పుడు వీపుని స్ట్రైట్గా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతిని వైడన్ చేయండి. అలా చేస్తూ వీపు వెనకాల ఇలా నమస్కారాన్ని జోడించాలి. దీన్నే పృష్ఠ నమస్కారం అని అంటాము. ఈ పృష్ఠ నమస్కారం చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ నమస్కారము వీపు పైభాగం దగ్గర రావాలి. అలా తీసుకొని వచ్చినప్పుడు మోచేతులలో ఎలా అనిపిస్తుంది, ఈ భుజంలో ఎలా అనిపిస్తుంది గమనించండి. చెయ్యి ఈ విధంగా రొటేట్ చేస్తున్నాము. బయటి వైపు మళ్ళీ ఎల్బో దగ్గర లోపలి వైపు. ఈ రొటేషన్తో మన షోల్డర్పై చాలా డీప్గా స్ట్రెచ్ పడుతుంది. ఇప్పుడు ఈ యొక్క భుజాలని ఇంకొద్దిగా వైడన్ చేయండి. మోచేతులని ఇంకా వెనకాలకి చేయండి. అలా చేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అక్కడ ఉండాలి. ఈసారి హస్తాలని వదిలేసేయండి. హస్తాలని రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకెళ్ళాలి. కాళ్ళని బాగా కదిలించుదాము.
కాళ్ళని బాగా కదలియండి. ఈ విధంగా కదలిస్తూ తొడలల్లో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళని అలా కదలిస్తూనే ఉండండి. మన తొడలని బాగా పైకి కిందికి చేయండి. నడుములో, పృష్ఠ భాగంలో, కాళ్ళల్లో ఉండే అన్ని కండరాలు బాగా ఫ్రీగా అయిపోవాలి. అలా చేసి కాళ్ళని కొద్దిగా ముందుకు తెచ్చిపెట్టేయండి. మన తలని ఆ యొక్క కాళ్ళకు తాకేలాగా కిందికి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అలా ఉండి ఛాతిని పైకి లేపండి. హస్తాలని ఇలా కాళ్ళ కింది నుంచి తీసుకొని వచ్చి నమస్కారం పెట్టాలి. హస్తాలని కాళ్ళ కింద నుంచి తీసుకొని వచ్చి నమస్కారంలో జోడించి కొంత సమయం పాటు ఇలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు ఆ పాదాల కింద బోల్స్ అన్ని పెట్టాలి. పాదాలని ఒకదానికొకటి ప్రెస్ చేయండి. వీపుని నిటారుగా పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పైకి వచ్చేసి కాళ్ళ కింద నుంచి హస్తాలని నమస్కారంలో తీసుకెళ్ళండి. అలా చేస్తూ తలని కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూ హస్తాలని నమస్కారంలో జోడించండి. తలని కిందికి తీసుకొని రావాలి. ఇదే నమస్కార బద్ధకోనాసనం. నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు నమస్కార బద్ధకోణాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వల్ల నడుం కండరాలపై, తొడ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. నడుం కండరాల్లో అలాగే తొడ కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్పెషల్గా తొడ లోపటి భాగంలో ఉన్న కండరాలు, అలాగే తొడ బయటి భాగంలో ఉన్న కండరాలపై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు చేతుల కండరాలకు, భుజాల కండరాలకు మేలు చేస్తుంది. అలాగే మన చేతుల్ని నమస్కారంలో ప్లేస్ చేయడం వలన మన మణికట్టుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇలా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి పాశ్చర్స్లో మనము ఎక్కువ సమయం పాటు ఉండాలి. ఉండడం వలన మన అవయవాలపై, మన మసిల్స్ పై స్ట్రెచ్ చాలా డీప్గా పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎక్కువ సమయం పాటు ఇలా ఆసనంలో ఉండి నెమ్మదిగా హస్తాలని వదిలేసి వీపుని స్ట్రైట్గా చేయండి. కాళ్ళని కిందికి తీసుకొని వచ్చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము భాగంలో ఉన్న కండరాలు, అలాగే మణికట్టు, వీటన్నిటికీ కూడా చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన నడుము కండరాలలో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనేది కనుక్కోవాలి. అలానే షోల్డర్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చూసుకొని దాని తర్వాత ఆసనాన్ని చేయాలి. కొంతమందికి వీక్ షోల్డర్స్ ఉంటాయి, అంటే వాళ్ళ ఎముకలు ఇలా బయటికి వచ్చేసి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే చేతిని ఇలా రొటేట్ చేస్తారో, ఈ జాయింట్ ఇలా రావడం వలన ఈ ఎముక కంప్లీట్గా బయటికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలానే ఎప్పుడైతే మీరు బ్యాక్ బెండ్లో అంత డీప్గా వెళ్తారో, తొడ కండరాలపై కొద్దిగా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఇది చాలా 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 మంచి స్ట్రెచ్. ఇలాంటి స్ట్రెచ్ బోల్స్తో బాగా పడాలి, అప్పుడే ఆ తొడ కండరాలు చాలా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. కానీ ఎవరికైతే నడుము స్టిఫ్గా ఉందో
వాళ్ళు కంపల్సరీ బోల్స్ అని వాడుతూ ఎక్కువ సమయం పాటు ఈ స్ట్రెచ్లో నెమ్మదిగా నెమ్మదిగా ఉన్నట్టు అవుతే చాలా మేలవుతుంది. ఫోర్స్గా నడుముని ఫార్వర్డ్గా బెండ్ అవ్వకూడదు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నమస్కార బద్ధ కోణాసన మరి ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్ బాయ్.